సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన థ్రెడ్ వర్క్ డిజైనింగ్. ఈ మధ్యకాలంలో థ్రెడ్ వర్క్ డిజైనింగ్ చాలా ట్రెండింగ్లో ఉందండి. సో మనము దానికోసమని ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు ఆల్రెడీ స్టిచ్ అయిన బ్రౌజర్స్ మీద చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఫ్లవర్ మార్కింగ్ ఇలా చేసుకొని మీరు ఇక్కడ 3 లీఫ్స్ అన్నా లేదంటే 5 లీఫ్స్ అన్నా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మార్క్ చేసుకోవాలి. ఇవన్నీ కస్టమైజ్డ్ డిజైన్స్ అండి, మనకు తగ్గట్టు మనము డిజైన్ చేసుకోవచ్చు. లీఫ్ ఆకారమే కానీ ఫ్లవర్ షేపే కానీ ఏదైనా మన అడ్జస్ట్మెంట్ తగ్గట్టు మనం మార్క్ చేసుకోవచ్చు. మీకు కనుక ఇలాంటి మార్కింగ్స్ డైరెక్ట్గా ఇబ్బంది అనిపిస్తే మనకు ఒక పేపర్ మీద మన నెక్ లైన్ అవన్నీ మార్క్ చేసుకొని దాని తగ్గట్టు మీరు డిజైన్ మార్క్ చేసుకున్నాక కార్బన్ పేపర్ లేదంటే ట్రేసింగ్ పేపర్ పెట్టుకొని డిజైన్ని మార్క్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక శాంపుల్ నేను చూపించబోతున్నాను కాబట్టి దీనికోసమని ఫస్ట్ ఇక్కడ యాంటిక్ జర్దోసి స్ట్రింగ్ని మధ్యలో ఫ్లవర్ మధ్యలో సర్కిల్ షేప్ ఉంటుంది కదా అది స్టిచ్ చేశాను. దానికోసమని కాటన్ సిల్క్ థ్రెడ్ 9 నెంబర్ హెమ్మింగ్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను నేను. మీరు కావాలనుకుంటే సిల్క్ థ్రెడ్స్ కానీ ఊల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు మీ అవైలబిలిటీని బట్టి. ఇది వచ్చేసి 12 స్ట్రాండ్స్ తీసుకుంటున్నాను, అంటే వాల్యూమ్ ఎక్కువగా ఉండడానికి థ్రెడ్ వర్క్ డిజైనింగ్ కాబట్టి మొత్తం అంతా ప్యాటర్న్ డిజైనింగ్ అంతా థ్రెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా వాల్యూమ్ బాగుంటే అది బ్లూమింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఫ్రెంచ్ నోట్స్తోని సర్కిల్ మొత్తము మనము ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెటల్స్ ఫిల్లింగ్ అండి. దీనికోసమని లాంగ్ ఫ్రెంచ్ నోట్ అంటే లాంగమ్ స్టిచ్ అంటాము, దానికోసమని సీక్వెన్స్తో సహా నేను స్టిచ్ చేస్తున్నాను. సో ఇది కూడా 12 స్ట్రాండ్స్తో కంటిన్యూ చేస్తూ గోల్డ్ సీక్వెన్స్తోని ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నోట్ ద్వారా మనం స్టిచ్ చేస్తామన్నమాట. ఒక్కొక్క పెటల్లో మనము 3 లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అంటే లాంగమ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పెటల్స్ ఫిల్లింగ్ మొత్తం ఇలానే మనము కంటిన్యూ చేయాలి ఫ్లవర్ కంప్లీట్ అయ్యేదాకా. ఈ డిజైనింగ్ కోసం నేను యూస్ చేసిన మెటీరియల్స్ అన్నీ మీకు దొరుకుతాయి ఫ్యాన్సీ స్టోర్స్, టైలరింగ్ మెటీరియల్ షాప్స్, లేదంటే ఆన్లైన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇది ఇంకా మీకు పెటల్స్లో వాల్యూమ్ ఎక్కువ అంటే ఒత్తుగా కావాలనుకుంటే 4 to 5 లైన్స్ అయినా మీరు ఈ లాంగమ్ స్టిచ్ ద్వారా చేసుకోవచ్చు సీక్వెన్స్తోనే. సో ఈ విధంగా ఫ్లవర్ కంప్లీట్ అయ్యాక ఈ లీఫ్ మధ్యలో లైన్ ఉంటుంది కదండి, దాన్ని కూడా నేను ఈ విధంగా స్టిచ్ ఇది ఒక స్ట్రెయిట్ స్టిచ్తోని మనము లీఫ్ లోపల స్టిచ్ చేస్తున్నాం. ఈ విధంగా అవుట్లైనింగ్ మళ్ళీ బీడ్స్ వర్క్తో ఉంటుందన్నమాట. లీఫ్ సైజ్ తగ్గట్టు ఒక సైడ్ని నేను 12 దాకా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి యాంటీక్ గోల్డెన్ బీడ్స్ అండి, అంటే గోల్డ్లో ఉండవు కొద్దిగా యాంటీక్ కలర్లో ఉంటాయి కాబట్టి ఇవి ఒకేసారి 12 ఇన్సర్ట్ చేసుకొని ఆ షేప్ మీద ఈ విధంగా పెట్టుకుంటూ దాని మీద టాకాలు వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇది కేవలం బ్లౌజ్ మీద ఓవరాల్ డిజైనింగ్ లానే కాకుండా అక్కడక్కడ బూటీలా ప్లెయిన్ శారీస్ మీద కానీ లేదంటే డ్రెస్సెస్ మీద వన్ సైడ్ డిజైనింగ్, మన కుర్తీస్ ఉంటాయి కదండి సైడ్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మొత్తం ఒక డిజైన్లా చేసుకుంటే ఇంకొక సైడ్ దుపట్టా వేసుకున్న చాలా గ్రాండ్గా ఉంటుంది. ఆఫీస్ డైలీ వేర్కి మీరు బెస్ట్ వర్కౌట్ డ్రెస్లా మీరు ట్రై చేసుకోవచ్చు.
సో ఇప్పుడు చెప్పిన విధంగా ఈ విధంగా లీఫ్ అవుట్లైనింగ్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క లీఫ్ మీద ఈ విధంగా బీడ్స్ వర్క్తో జాయిన్ చేసుకోవాలి. కొమ్మల మధ్యలో ఈ విధంగా జర్దోసితోనే నేను లైన్ స్టిచ్ చేస్తున్నాను, జాయినింగ్ ఒక దానికి ఒక కొమ్మకి. సో కంప్లీట్ అయ్యాక చూస్తున్నాను కదా ఎంత సింపుల్గా అయిపోతుందండి. దీనికి ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సిన పని లేదు, మెటీరియల్స్ కూడా ఎక్కువ కాస్ట్ కాదనమాట. సో మీరు ట్రై చేయండి, మీ శారీ కలర్ కాంబినేషన్ తగ్గట్టు ఇవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ చూస్తున్నాను లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్